తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా కాలంగా ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఆ సినిమా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ మనకు కలగడానికి కూడా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సరికొత్తగా కొత్త గెటప్తో చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఎమోషన్ ఈ రెండింటి కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్ గారు మన ముందుకు రాబోతున్న నారప్ప సినిమా అండ్ ఆ సినిమా గురించి మనకి చాలా డౌట్స్ ఉన్నాయి చాలా క్యూరియస్ గా ఉన్నాము అయితే వీటన్నిటి గురించి కొన్ని విషయాలు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా చెప్పడానికి మనతో పాటు నారప్ప ఉన్నారు వాళ్ళకి చేద్దాం హలో సార్ హై సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు ప్రశాంతంగా ఉంది సార్ కొంచెం కదా టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎస్ సో హోప్ ఎవ్రీబడి షుడ్ బి సేఫ్ అండ్ హెల్దీ సార్ నారప్ప చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఆ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది కూడా ఆ మూవీ టీజర్ ఫస్ట్ లుక్ ట్రైలర్ వాట్ నాట్ అసలు ఎలా హౌ డి హ్యాపెన్ నారఫ్ ఎలా వచ్చింది మీ దగ్గరికి ముందు అందరికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు మన టీజర్ కి అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు లాడ్ ఆఫ్ మెసేజెస్ అండ్ లాడ్ ఆఫ్ గుడ్ కామెంట్స్ సో ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి ఆల్ మై ఫ్యాన్స్ అండ్ ఆల్ వెల్ విషర్స్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ గివింగ్ సచ్ పాజిటివ్ రెస్పాన్స్ ఎన్నో సినిమాలు అటెంప్ట్ చేస్తాం బట్

అంటే చాలా కమర్షియల్ పిక్చర్స్ వస్తాయి బట్ ఇంత రా ఇంత రస్టిక్ ఇంత రియలిస్టిక్గా ఐ డోంట్ థింక్ ఐ అటెంప్టెడ్ అండ్ చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన తెలుగు ఇండస్ట్రీలో బికాస్ టు గెట్ దట్ న్యాచురల్ ఫీల్ ఎట్ ద సేమ్ టైమ్ హ్యావ్ హై వోల్టేజ్ కమర్షియల్ ఫీల్ కూడా ఉంటూ ఆ హీరో ఎలివేషన్స్ ఉంటూ అన్ని రకాలుగా యూనో ఇట్ వాజ్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫిలం ద రైట్ ఫిల్మ్ ఐ ఫెల్ ఐ షుడ్ డూ అట్ దిస్ టైమ్ ఫర్ మీ ఆల్సో అండ్ మై కెరీర్ అప్పుడు చంటి ఒకప్పుడు చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ అందరూ ఇలాంటివి చేయొచ్చా లేదా అనే టైంలో అది చేశాను బట్ దిస్ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ ఫిలం ఇన్ ద సెన్స్ దట్ దట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ విత్ సో మచ్ హ్యూమన్ డ్రామా అండ్ ఎస్పెషలీ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ నారా ఇస్ అబ్సొల్యూట్లీ అవుట్స్టాండింగ్ ఎందుకంటే ఈ సచ్ గ్రేట్ ఫాదర్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ ఫాదర్ ఊ వాట్స్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ అట్ హల్ గో ఎనీ ఎక్స్టెంట్ టు సలాంటి రోల్ దొరకటం అని నేను నిజంగా లక్కీగా భావిస్తున్నాను అండ్ ఐ హావ్ టు థ్యాంక్ ది హోల్ యూనిట్ ఫర్ సపోర్టింగ్ మీ రైట్ త్రూ ద ఫిల్మ్ అంటే టైం కూడా కరెక్ట్ టైం అనుకుంటా వెంకటేష్ గారు ఎందుకంటే ఆడియన్స్ కూడా చాలా చేంజ్ అయ్యారు అండ్ ఇప్పుడు ఆ రియల్ రిస్టిక్ ఆ రగ్డ్ దీన్ని బాగా ఇష్టపడుతున్నారు మోర్ దాన్ ఎనీ ఫాంటసీస్ అండ్ ఆల్ సో ఐ థింక్ దిస్ రైట్ టైం ఆల్సో ఇట్ ఇస్ రైట్ అంటే ప్రేక్షకుల బరి వెరీ క్లియర్ అన్ని రకాలు చూస్తారు ఇదేని కాదు దే దే లుక్ ఎట్ ఆల్ గుడ్ కంటెంట్ వెదర్ సో ఇది తప్పకుండా ఈ జానర్లు చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది

అంత ఓన్ చేసుకుంటే సినిమాల్లో యాక్షన్ చేసాను బట్ దిస్ ఫిల్మ్ ఐ రియలైజ్ వైల్ డూయింగ్ దక్షన్ నేను ఎందుకు ఎంత ఎగ్జాక్ అయిపోయాను ఎంత టైర్డ్ అయిపోయాను ఐ కుడ్ నాట్ ఈవెన్ గెట్ మై బెత్ ఎస్పెషలీ ఫ్లాష్ బ్యాక్ ఫైట్ సీక్వెన్స్ ఐ వాస్ జస్ట్ సర్ప్రైజ్ దట్

ఏ సినిమాకైనా ఆ క్రూ వా ఫస్ట్ ఆడియన్స్ అంటారు యూజువల్ గా సో మీ క్రూ మీ స్టాఫ్ మాకు ఇందాక చెప్తా ఉన్నారు దట్ సార్ నేను చాలా సినిమాల నుంచి చూస్తా ఉన్నానమ్మా బట్ ఈ సినిమా హిటుక్ ఇట్ సో పర్సనల్ చాలా చాలా కష్టపడ్డారు చాలా బాగా అయినా చాలా సీన్స్ చాలా హార్ట్ఫుల్ గా ఆయన చేశారు సో హిటుక్ ఇట్ సో పర్సనల్లీ నాకు అసలు చూస్తుంటేనే గూస్ బంబ్స్ వచ్చాయి అని చెప్తా There is so much scope. Uh, the emotions are so real, and that's uh, why uh, every actor, me, I'm sure every uh, uh, actor who wants to do good films, who are uh, disciplined and dedicated, will uh, give uh, uh, the same kind of performance uh, because the the scenes are so, so well written and the emotion is so real. Uh, so that's why we should uh, take the 100% uh, opportunity and do uh, uh, the right thing. So, uh, so in fact. Uh, నేను క్యారెక్టర్లోనే ఉండిపోదామని ఫస్ట్ టైం కొంచెం నేను ఆ గెటప్లోనే నేను ఫార్టీ ఫిఫ్ ఫిఫ్టీ డేస్ అలానే ఉండిపోయాను నేను అదే హోటల్ రూమ్లో అదే డ్రెస్ వేసుకుని అదే గెటప్ అదే బట్టలతో పడుకున్నాను లేకపోవటం అండ్ ఐ వాజ్ ఇన్ దట్ స్లో లిటిల్ మోర్ స్లోవర్ పేస్ ఆఫ్ మై బాడీ మూమెంట్స్ అన్నీ అలానే ఉండిపోయాను సో ఐ థింక్ దట్ హెల్ప్ లాట్ అండ్ ఐ గాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్ కానీ అసలు మామూలుగానే వెంకటేష్ గారి సినిమా అంటేనే కొంచెం ఎమోషన్ ఉంటుంది ఏడిపించేస్తారు అసలు మామూలుగా అంటే నాకు బాగా గుర్తు నా చిన్న ఫ్యామిలీతో వెళ్తుంటే ఖర్చి పెట్టుకున్నావు అని అడిగేదాన్ని నేను మా అమ్మని బికాస్ షీస్ టు సీ చాలా ఎమోషనల్ ఉన్న ఈ మూవీలో ఇంకెంత ఏడిపించేస్తారు ఆడియన్స్ ని అసలు మీరు అంటే యూ హ్యావ్ టు బి లక్కీ టు గెట్ ఫిల్మ్స్ లైక్ దట్ వేర్

And uh, me and Preemani have got some uh, very, very good sequences uh, and they've come out really well. Uh, so, uh, priyamani, got the good first time yes, you've Very, um, very lucky to, uh, to do it in this film, especially. And the mm. characters are so beautifully uh, uh, sketched out and uh, there's so much scope for performance. And uh, you know, Preemani, she's such a wonderful actor. Uh, yeah. She's done a wonderful job and it was so nice working with her after so many years. <laughs> really nice so, like. a national award winner. Yes, of course, yeah. <laughs> of course. Uh, she's done so many good films. And I'm really happy that even she's got a wonderful role and uh, she's done an outstanding job. Yeah. ఈ గని చెప్పి ఫస్ట్ మూవీ చూసినప్పుడు అనుకుని సోలీస్ అండ్ ఐఎమ్ Na the correct one to you know we came out like this uh, and uh, sometimes it uh, magic happens under uh, yeah. uh, yeah, yeah. <laughs> we are feeling so positive about it and we want to we just want find a uh, I took my team and we just uh, went and uh, we had uh, some rough idea of how to go about it and on the spot itself we kept improvising it and we saw and it came out uh, well uh, so and immediately we showed it to everybody and we knew we had the look.

నేను ఇంతే నేను చేసేది నేను చేస్తాను మిగతా ఇట్ కమ్స్ ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ బడీ సో ఎవ్రీ బీ అరౌండ్ అరవై రోజులు కంటిన్యూస్ చేశారు బ్రేక్ తీసుకోకుండా అని చెప్పేది అది కొంచెం మీకు అలసటగా అనిపించలేదా అనిపించింది బట్ షూటింగ్కి వెళ్ళి చేసేటప్పుడు ఏదో ఎనర్జీ వస్తుంది దట్స్ నేను I used to call back home, interphone. phone I kept. I uh, was telling, "I am able to somehow do the work." Uh, I was surprised uh, where the energy was coming from. It's not me. It cannot be me because. <coughs> <laughs> so, I think the usual everyone uh, will get tired, right? Yes. But, uh, but uh, like I said, it comes from somewhere. Yes. Uh, the universe uh, gives us uh, so much energy uh, because. prati every evening uh, when you go back, I'll be wondering, "How did I do that scene? How did I do that action scene? How did I?" Do?

న్యూ వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ రోల్స్ అండ్ దట్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి టిపికల్ ఎన్ ఎన్నో ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటాయి దస్ మిస్అండర్స్టాండింగ్ ఉంటూనే ఉంటుంది వాళ్ళకి ఆ ఫాదర్ చేసే పనులు నచ్చకపోవచ్చు ఎస్పెషలీ ఈ సినిమాలో ఎన్నో షేడ్స్ ఉంటాయి తను తాగుబోతూ తను వీక్గా అనిపిస్తూ ఉంటాడు హెల్ప్ చేయకుండా లాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి సో దే ఆల్వేస్ బీ కంప్లైనింగ్ but uh, they don't know the depth uh, the suffering he's going through inside. Uh, okay, emotional lopul petkonea, adi very lag react the family so he cannot come out with that emotion. Uh, so it slowly uh, builds up and uh, then he tells the truth, uh, what kind of a person he was before. Mm -hmm. so i think uh, emotional sequence is uh, కొడుకులతో చాలా బాగా వచ్చినాయి కార్తిక్ అంటే ఇంతకు ముందు చేసిన ఫాదర్ క్యారెక్టర్ లైక్ సో రియలి ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా ఏదైనా చేస్తారు దట్స్ వై దే ఆర్ సో ఐడెంటిఫైబుల్ ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ తను యూనో ద బర్డ్ అండ్ ది కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టేక్స్ ఇస్ సమ్థింగ్ ఎల్స్ సో ఇది మనకు కనపడుతుంది అండ్ అందరికి నచ్చుతుంది కరెక్ట్ కరెక్ట్ అండ్ కమింగ్ టు ది మనిశర్మ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ విక్రమ్ వెంకటేష్ గారు పరిచయ్ గారి కాంబినేషన్ ఇంకా మ్యూజిక్ అసలు yes తను ఫస్ట్ లింగ్ చే యు నో వెరీ ద ఎనర్జీ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ దిస్ థింగ్ రైట్ ఫ్రమ్ ది థింగ్ సో దిస్ పిక్చర్ హడ్ అ ఆఫ్ స్కోప్ అండ్ ది ఒరిజినల్ ఆల్సో హాడ్ దట్ ఫ్లేవర్ సో Uh, nice enough to you know, uh, blend his own uh, style and uh, ki, uh, not losing the original flavor. and uh, so he uh, gave out some very, very nice uh, music uh, bits and even the music, uh, the songs were very beautifully. Uh, right. Uh, done. so title you know. yes. track, yes. yes. so that way, we're very, very happy. Atalala, i'm very fortunate in this film. Uh, we had very good technicians. Uh, i mean, Shyamke and and yeah. the cameraman was, uh, he was excellent. Yeah. Uh, of course, uh, శ్రీకాంత్ గురించి మాట్లాడాలంటే శ్రీకాంత్ శ్రీకాంత్ అడ్డాల గారిని పెట్టాలి సినిమాకి అంటే తను ఈ సినిమా చూసి చాలా బాగా నచ్చింది సో సో ఇంట్రెస్ట్ కీన్ ఈ సినిమా తప్పకుండా చేయాలో బిగ్ ఫిల్మ్ బి వండర్ఫుల్ ఫిలిం అని చెప్పినప్పుడు వెన్ ఎక్స్ప్రెస్ థింగ్ అండ్ నేను ఆల్రెడీ చేశాను వర్కింగ్ విత్ అండ్ తనకు కూడా ఛాలెంజింగ్ ఉంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ నిజంగా అంటే చూసిన అడ్డల చేశారు ఈ సినిమా నారప్ప చేశారు అంటే అవుట్ ఆఫ్ హిస్ ఓనర్ వచ్చి ఆయన వాట్ చేంజెస్ యూ అబ్జర్వ్ శ్రీకాంత్ అడ్డాల గారిలో అప్పటికి ఇప్పటికి నో అంటే ఏ టెక్నిషియన్ అయినా నేను స్క్రిప్ట్ లైక్ టీమ్ ద ర్యాప్ వాస్ పర్ఫెక్ట్ ఫ్రమ్ డే వన్స్ షూటింగ్కి వెళ్ళే ముందే మేము చాలా పర్ఫెక్ట్ ట్యూన్లో ఉంటాం ఓకే సో ద వే ఐ ఫంక్షన్ అండ్ ఈవెన్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్ విత్ మీ సో దే ఇస్ నో కన్ఫ్యూషన్ అట్ ఆల్ ఎన్ అండ్ సో దట్ వే ఇట్ ఇస్ వెరీ స్మూత్ అండ్ బట్ దే ఆల్సో కుడ్ తను కూడా యూనో చేసేటప్పుడు తెలిసింది ఇది నాట్ అండ్ ఆర్డనరీ వీ హ్యావ్ టు ఏ ఎమోషన్ మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ ఇన్ ఫిలిం అందరూ ఎక్స్ట్రాడినరీగా వర్జన్లో చేశారు మా ఇక్కడ ప్రతి యాక్టర్ ఆ ఫ్లేవర్ తీసుకురావాలి ఆ ఎమోషన్స్ బయట పండాలి సో తనకి ఆ ఛాలెంజ్ ఆ ప్రెషర్ త్రూ అవుట్ ఉంటానే ఉంటుంది బట్ వ్యూఆర్ ఆల్ దేర్ యాజ్ అ టీమ్ అండ్

విచ్ ఇస్ సో రియల్ సో ట్రూ అండ్ విచ్ ఇస్ మస్ట్ ఫర్ ఎవ్రీ బడీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ వీ షుడ్ సీ దట్ ఎవ్రీ బడీ గెట్స్ దర్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ అందరు చదువుకోవాలి చదువుకున్న తర్వాతే ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది తను తన కాళ్ళ మీద నిలబడగలడు దట్ ఈస్ నెసెసిటీ అంతే దానికి ఇక నో థింగ్ ఎనీ ఫర్ ఎనీబడీ ఎవ్రీ ఫ్యామిలీ వీ షుడ్ సీ దట్ ఆల్ ద చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ అండ్ సో అండ్ అది

రెగ్యులర్ గా ఆలోచిస్తే ఇలాంటి సీన్స్ ఫ్రెష్గా రాస్తే కదా ఓ ఇలాంటి సీన్స్ హీరో చేస్తే బాగుంటుందా లేదా అని మనం క్వశ్చన్ చేస్తాం ఐ రిమెంబర్ ఈవెన్ చంటి అప్పుడు కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుందా లేదా యాక్సెప్ట్ చేస్తారు లేదా అండ్ టైమ్స్ వెన్ యూ డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఇన్ పవిత్ర బంధం నేను సౌందర్య కాళ్ళ మీద పాటు ఆ పోస్టర్ వేసినప్పుడే చాలా మంది ఇది చూడరు ఇలాంటి బట్ దట్ నాట్ ద థింగ్ వెన్ ద కంటెంట్ ఇస్ రైట్ వెన్ దర్ ఇస్ అ సీక్వెన్స్ వేర్ ఇట్ ఇస్ నెసెసరీ అండ్ దాన్ని బట్టి చేస్తే తప్పకుండా యూనో ఇట్ విల్ బీ వెరీ న్యూ అండ్ ఫ్రెష్ అన్ ద ఫిలిమ్ సో ఇలాంటి ఈ సినిమాలో చాలా ఉంటాయి అట్లా ఎందుకు చేశారు ఇలాగ చేశారా అని బట్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ అండ్ అదర్వైజ్ నార్మల్లీ ఐ విల్ నాట్ డూ దోస్ ఇన్ ద రెగ్యులర్ స్టోరీస్ మనకి అవకాశం దొరకదు బట్ నారప్ప హ్యాడ్ టు డూ దట్ దట్స్ ద వే దిస్ క్యారెక్టర్స్ డిజైన్ బట్ దట్స్ ద బ్యూటీ న్యూ వెంకటేష్ గారు అంటే యు విల్ యాక్సెప్ట్ థింగ్స్ ది యు నో మనం వి హావ్ టు సీ ద క్యారెక్టర్ మనం ప్రతిదీ అన్ని హీరో ఎలివేషన్లే చేయాలి ప్రతిదీ గ్లామరైజ్ చేయాలి కదా అలాంటి సినిమాలు వస్తాయి బట్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఎప్పుడో ఒకసారి వస్తుంది అండ్ యాజ్ అన్ యాక్టర్ Uh, you should uh, grab the opportunity, and, and this Definitely. film is that kind of a film. Uh, and I'm sure uh, the audience and uh, all the well-wishers and everybody in the film industry will uh, uh, give a positive thing because it is a very, very honest attempt. Uh, not because Nenjai and Kadu, but I'm sure all the uh, uh, my co-actors uh, in the film industry will appreciate because the character is so strong, so real, and so rustic. ఒక మంచి ఫాదరు ప్రతి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఇలా ప్రొటెక్ట్ చేస్తారా అని యూనో ఇది ఉంటుంది సినిమాలో చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి అక్కడక్కడ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఎమోషన్స్ ఎంత రియల్గా ఉంటాయి అంటే a uh, lot of people will uh, want to see those kind of sequences and uh, they feel uh, uh, there will be a lot of involvement in the film and there are a lot of uh, uh, emotional sequences uh, which have not come earlier in, uh, uh, and not seen. so anta, scope and also the action is so realistic and so ferocious right. uh, that you'll నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను నారామల్గా ఫోన్ లో చూస్తుంటే నా కొడుకు ఫోర్ ఇయర్స్ వాడు వచ్చి వాడు కూడా చూస్తున్నాడు మీరు లాస్ట్ లో చెప్పింది డైలాగ్ అందరూ చదువుకోవాలి సార్ అవును అందుకే అమ్మా నువ్వు చదువుకోవాలని చెప్తావు ఓకే ఈ సినిమాకి నేను కూడా తీసుకెళ్ళాలి నాకు అర్థమైంది సో మేబీ చాలా ఉండుండచ్చు ఫ్యామిలీ అందరూ కూడా కనెక్ట్ అయ్యండి ఒక బ్రదర్ ఒక తమ్ముడు ఒక వైఫ్ ఒక ఫాదర్

అది ఛాలెంజింగ్ ఉండింది కొత్తగా ఉండింది సో తప్పకుండా అండ్ దట్ ఇస్ ద మెజారిటీ ఆఫ్ దింగ్ ఇస్ మేబీ జస్ట్ టెన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం సో దిస్ వన్ వాజ్ చాలా కొత్తగా ఉండింది చేయడానికి కూడా యునో ఎప్పుడెప్పుడు వెళ్దాం అని కొత్తగా కనపడదాం బాగా చేయాలని యా ఎగ్జాక్ట్లీ అఫ్ కోర్స్ ఫ్లాష్ బ్యాక్ ఐ మీన్ దట్స్ వెరీ యూత్ఫుల్ ఐ మీన్ ఎంజాయబుల్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ కెరట్ కూడా చాలా హై మోషన్ ఉంటది అక్కడి నుంచి ఆ మార్పు వస్తుంది సో దట్ ఆల్సో ఫైన్ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ అద బార్ కష్టపడి చేస్తున్న సీన్ ఏమన్నా ఉందా మీకు గుర్తుంది అమ్మా ఐ ऍम पुట్టింగ్ మై సీన్ ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ సీన్ చెప్తే ఆ ఫ్లేవర్ ఫర్ బట్ ఇట్స్ వెరీ ట్రాజిక్ సీక్వెన్స్ అది ఎప్పుడు వస్తుందా ద ట్రెజర్ ఫర్ మీ టు డెలివర్ ది కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్స్ రావాలి అండ్ నేను ప్రియమణి అండ్ ఎవ్రీబడి దెర్ఆర్ టూ త్రీ ఆఫ్ దోస్ సీక్వెన్సెస్ చాలా హై ఎమోషన్ నా కెరియర్లోనే ఐ థింక్ ది విల్ బి ద మోస్ట్ ఎమోషనల్ సీన్స్ అండ్ షుట్ ఐ థింక్ డబ్బింగ్ కూడా నేను లాస్ట్ వరకు అయ్యే చెప్పలేదు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా అది ఎలా చెప్తాను ఎలా చెప్తాను ఆ ప్రెషర్తోనే లాస్ట్లో ఫైనలీ ఐ మేనేజ్ టు బికాస్ టు రీక్రియేట్ దోస్ చాలా కష్టం ఎందుకంటే అది కొన్ని సీక్వెన్సెస్ చాలా ఈజీ మళ్ళీ డబ్బింగ్ వచ్చి చెప్పడం బట్ ఈ ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే దెర్ ఇస్ నో వడిసే షార్ట్స్ కట్ చేసి ఇటు పక్క ఈ యాంగిల్ 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 లేదు ఇట్ ఈస్ జస్ట్ దేర్ ద కెమెరా ఇస్ దేర్ సో వీ హ్యావ్ టు కరెక్ట్ చేయాలి లేకపోతే అండ్ నేను జనరల్గానే నాకు ఎక్కువసార్లు చేయటం ఇష్టం ఉండదు బిగినింగ్ నుంచి ఆ వీక్నెస్ ఉంది సో ఐ ట్రై టు చాలా హోమ్వర్క్ ముందే చేసి నేను చెప్తాను నేను వచ్చి ఐ డూ మై బెస్ట్ బట్ కెమెరా కెమెరా ఇటు రెండు కెమెరాలు పెట్టేసి తీసేయండి నేను బికాజ్ అండ్ లక్లీ యునో ఇట్ వాజ్ ఆల్ టేక్ ఎన్ బ్యూటిఫుల్ వే అండ్ గురించి మాకున్న క్వశ్చన్స్ కొంచెం తగ్గుతాయేమో అనుకున్నాను కానీ మీరు చెప్పిన దాంతో మా క్యూరియాసిటీ ఎక్కువ అయ్యాయి సో వెయిటింగ్ ద మూవీ జూలై ఇరవై తారీఖున అమెజాన్ ప్రైమ్ లో మూవీ రిలీజ్ అవుతుంది సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ వండర్ఫుల్ ఎమోషనల్ రైట్ డోంట్ మిస్ టు వాచ్ సో టుస్ తప్పకుండా నా కెరియర్ లోనే చాలా మంచి పిక్చర్ చేశాను చాలా గా విత్ లాట్ ఆఫ్ డెడికేషన్ థింగ్